దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయంలోని ఆ ఎంఐ మార్గంలో ఏమైంది అనే విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదండి. పోయిన వారము క్రీస్తు వారు మనల్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళడు, కానీ ఆయనను మనమే ఆహ్వానించాలి. ఆయనను మనము ఆయనను ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు ఆయన మనతో పాటుగా ఉండి మనతో భోజనం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు, ఇష్టపడతాడు అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈ వారము మిగిలిన వాక్య భాగాన్ని చూద్దాం. 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అనే మాట రాయబడింది. వాళ్ళిద్దరూ ఇంటిలోకి క్రీస్తు వారిని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత వారు భోజనానికి కూర్చున్నారు. ప్రభువైన క్రీస్తు వారు నీతో నాతో మనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనతో సహవాసం చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అనేక సందర్భాలలో కూడా మనము లేఖనాలలో చూస్తాం క్రీస్తు వారు సుంకరులతో లేకపోతే పాపులతో భోజనానికి కూర్చున్నప్పుడు అనేక మంది ఆయనను తిండిబోతని లేకపోతే తాగుబోతని పాపులతో స్నేహం చేసేవాడని ఆయనను విమర్శించిన వారు కూడా అనేక మంది ఉన్నారు కదండి. ఆ కుష్ఠరోగి అయిన సీమోనుతో కూడా వాళ్ళ ఇంట్లో కూడా భోజనానికి కూర్చున్నాడు. క్రీస్తు వారు నేను నీతిమంతుణ్ణి అని అనుకున్న వారి వద్దకు ఆయన వెళ్ళడు. కానీ ఎవరైతే అయ్యా నేను పాపిని, నా జీవితము సరిగా లేదు, నా జీవితానికి నువ్వు అవసరం ఉంది అని ఎవరైతే గుర్తించగలుగుతారో వారి వద్దకు ఆయన వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. ఎవరైతే తనను ఆహ్వానించడానికి ఇష్టపడతారో వారి వద్దకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడతారు. నేను నీతిమంతుణ్ణి లేకపోతే నేను సరిగానే ఉన్నాను నేను ఆత్మీయుణ్ణి అని ఎవరైతే అనుకునే ప్రయత్నం చేస్తారో ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనను ఆహ్వానించకుండా ఆయననే వస్తాలే, ఆయన చేస్తాలే, ఆయన చూస్తాలే అనే ఆలోచన ధోరణి ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి దూరంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. పాపులను రక్షించడానికే, రోగులను స్వస్థపరచడానికే ఆయన వచ్చినట్టుగా మనకు తెలుసు. కానీ దేవుని మహాకృప వలన ఇక్కడ క్లయోప భార్య ఇద్దరు కలిసి క్రీస్తు వారిని ఆహ్వానించినట్టుగా వారితో పాటు భోజనం చేయడానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. వారి కన్నులు తెరవబడి 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. భోజనానికి కూర్చున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది అక్కడ? ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయి? క్రీస్తు వారు రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు, రొట్టెను విరిచినప్పుడు విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటిదాకా వారి కన్నులు మూయబడ్డాయి, అంటే కళ్ళు మూసుకుపోయాయని కాదు, వారి ఆత్మీయ ఎప్పుడైతే వలన రొట్టెను విరవడం వలన వారి కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దీని వలన వారి కన్నులు తెరవబడ్డాయి అని అంటే వాళ్ళే చెప్తూ ఉన్నారు కదా 35వ వచనం. తెలియబడేనో అది కూడా వాళ్ళు తెలియచెప్పారు. రొట్టె విరవటం వలననే వాళ్ళకి ఆయన క్రీస్తు వారు అని తెలుసుకోగలిగారు వాళ్ళు. రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రొట్టె విరుచుటలో. ప్రభువైన క్రీస్తు వారు పస్కా పండుగప్పుడు లేకపోతే మనకి మేడగది మీద ఆయన తన శిష్యులతో కలిసి తన శరీరం గురించి తన రక్తం గురించి శిష్యులకు చెబుతూ రొట్టె విరవడము ద్రాక్ష రసము పంచిపెట్టడం మనం చూస్తాం.
ఆ సందర్భాన్ని ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కేవలం 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నట్టుగా మనకు సువార్తలు చెబుతున్నాయి. అందులో వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. అందులో వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఆ రొట్టె విరుచుట ఆ సందర్భమేనా, ఆ రొట్టె విరుచటం వలన చివరి ఆ ప్రభుబల్ల సంస్కారంలో వాళ్ళు పాల్పంపులు పొందారా అని అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా రాయబడింది అక్కడ 12 మంది శిష్యులతో ఆయన ఈ రొట్టె విరవడము ప్రభుబల్ల సంస్కారం చేసినట్టుగా, లేకపోతే చివరి రాత్రి భోజనం చేసినట్టుగా సువార్తలు రాయబడ్డాయి. అక్కడ వీళ్ళు లేరు. మరి ఏ సందర్భంలో వాళ్ళు క్రీస్తు వారిని గుర్తుపట్టారు? మనకు 5 రొట్టెలు 2 చేపల సందర్భాన్నే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లేకపోతే ఆయన ఇంకొకసారి కూడా 7 రొట్టెలను కూడా కదండి, 7 రొట్టెలు 2 చేపలను కూడా ఆయన చేసిన సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సందర్భాలలో క్రీస్తు వారు ఏం చేశారు? ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరచి అందరికీ పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆచారము లేకపోతే ఈ మనస్సు, ఈ ఆశీర్వాదము క్రీస్తు వారు మాత్రమే ఇవ్వడానికి ఇవ్వగలడు అనే విషయము శిష్యులకు ఖచ్చితంగా తెలుసు. వారితో ఉన్న క్రీస్తు వారితో శిష్యులకు ఉన్న సంబంధం అది దగ్గరగా క్రీస్తు వారు చూశారు. ఆ సందర్భంలో ఒకవేళ వీళ్ళు ఉంటే ఉండి ఉండవచ్చు ఖచ్చితంగా, ఎందుకు శిష్యులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి. క్రీస్తు వారు రొట్టె విరవడం అనే సందర్భాన్ని 2 చోట్ల మనం చూస్తాం కదండి. ఆ 2 సందర్భాలలో ఆయన రొట్టెను విరిచినట్టుగా పంచిపెట్టమని, దానిని ఆశీర్వదించి పంచిపెట్టమన్నట్టుగా మనం అక్కడ మన జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి కారణం అది అయినప్పుడు, 2వ కారణము రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకు పంచిపెడుతూ ఉన్నప్పుడు క్రీస్తు వారి యొక్క చేతులు వారికి ఖచ్చితంగా కనిపించి ఉంటాయి కదండి. క్రీస్తు వారి చేతులు, మేకులు కొట్టబడిన ఆ చేతులు, గాయాలతో ఉన్న ఆ చేతులు వారికి కనిపించినాయి. ఆ గాయాలతో ఉన్న ఆ చేతులను చూసినప్పుడు, ఆ రొట్టె విరిచే ఆ క్రమాన్ని చూసినప్పుడు వారికి సత్యము బయలుపరచబడింది. వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ విషయం వాళ్ళే చెప్తున్నారు, రొట్టెను విరవడం వలన మేము తెలుసుకున్నాము ఆయననే, విరిచినప్పుడు మా కన్నులు తెరవబడ్డాయి. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారు నిన్ను నన్ను మనల్ని ఈ లోకములో ఆశీర్వదించడానికే వచ్చాడు. మనము ఆశీర్వాదకరంగా ఉండడానికే, ఈ లోకములో మనము ఆశీర్వాదకరంగా ఉండాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆశీర్వాదము ఎలా వస్తుంది? ఈ ఆశీర్వాదము మన జీవితాలలో రావడానికి ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఎలా? తన శరీరము నలగగొట్టబడడం వలన, తన శరీరము విరవడం వలన, తన శరీరాన్ని విరిచాడు ఆయన, నలగొట్టుకున్నాడు, త్యాగం చేశాడు, శ్రమల గుండా వెళ్ళాడు, అనేక కఠినమైన పరిస్థితుల గుండా తన శరీరము దున్నబడింది. దాని ద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, దాని ద్వారానే మనం ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా పొందుకోగలమనే తర్వాత విషయం అది. మొట్టమొదటగా ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, ఈ లోకములో మన కన్నులు మూసుకుపోబడ్డాయి లోకానుసారమైన జీవితము జీవించడం వలన, లోకంలోని ఆకర్షణలకు లోబడి జీవించడం వలన, లోకములోని అట్రాక్షన్ వైపు పరిగెత్తుతూ మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మన మనోనేత్రాలు లోకముతో సహవాసం చేస్తూ ఉన్నాయి. క్రీస్తు వారిని గుర్తించని స్థితిలో, క్రీస్తు వారిని తెలుసుకోలేని, ఆయన సన్నిధిని అనుభవించని స్థితిలో మన మనోనేత్రాలు, మన కన్నులు మూసుకుపోబడ్డప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయము ఆయన మనల్ని ఆశీర్వదించాడు. మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, మనం ఏ స్థితిలో అయితే మన జీవితాన్ని జీవిస్తున్నామో, ఆ స్థితి, ఆ ఆశీర్వాదము ఆయన చేసిన త్యాగము వలననే మనకు వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఏ స్థితి అయితే మనకు ఇవ్వబడిందో ఆ స్థితి క్రీస్తు వారి దయ వలన, కనికరము వలన, కృప వలన మనకు అనుగ్రహించబడింది. ఆయన శరీరము నలగొట్టుకోవడం వలన, సిలువ మరణము ద్వారా మనకి అనుగ్రహించబడింది. సిలువలో చేసిన త్యాగము ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన చేతులకు కొట్టిన గాయాలు, కాళ్ళకు కొట్టిన గాయాలు, శరీరము దున్నబడము, ఆ విషయము నీకు నాకు మనకు అర్థం కాకపోతే, ప్రతి క్షణము మనకు జ్ఞాపకము రాకపోతే, మనము ఖచ్చితంగా ఎంఐ మార్గంలోనే ఉండిపోతాం. యెరూషలేములో నుంచి దూరముగానే వెళ్ళిపోతే అవకాశము ఖచ్చితంగా ఉంది. మనకివ్వబడిన ఆశీర్వాదము, మనము పొందుకున్న ఆశీర్వాదము, పరలోక రాజ్య వారసులుగా చేయబడిన ఈ ఆశీర్వాదము, చీకటిలో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని వెలుగులోకి నడిపించిన ఆశీర్వాదము, మన జీవితాలు పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, లోకం వైపు చూస్తూ పరిగెడుతున్నప్పుడు ఆయన మహా కనికరము, కృప, ఆయన త్యాగము మనల్ని రక్షించింది కదా, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించింది కదా. రక్షణలోకి మనం వచ్చాము అని అంటే ఆయన శ్రమ పడడం వలన, ఆయన గాయాల ద్వారా, ఆయన గాయాల ద్వారా మనకు పొందిన స్వస్థత వలన. ఈ ఆశీర్వాదము మనకు జ్ఞాపకం రావాలి ప్రతి క్షణము కూడా. మన మనోనేత్రాలు మూసుకుపోతాయి ఎప్పుడు మన సొంత ఆలోచన జ్ఞానాన్ని లోకం వైపు చూస్తూ ఉన్నప్పుడు. ఆలోచన చేద్దాం, వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వారి కన్నులు తెరవబడ్డాయి ఆయన పొందిన గాయాలను చూసినప్పుడు. ఆయన చేసిన ఆ క్రమాన్ని, రొట్టె విరిచే ఆ క్రమాన్ని ఆశీర్వదించి అనేక మందికి పంచినప్పుడు, ఆ పద్ధతిని చూసినప్పుడు, ఆ క్రమాన్ని చూసినప్పుడు, ఆయనకున్న మనస్సును చూసినప్పుడు, ఆయన ప్రేమను చూసినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. మన కన్నులు తెరవబడ్డాయా, తెరవబడుతున్నాయా లేదా? ప్రతి దినము, ప్రతిరోజు ఆయన త్యాగము వలననే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఆయన పొందిన గాయాలే మనకు స్వస్థతనిస్తున్నాయి ప్రతిరోజు కూడా. అది ఆత్మీయ స్వస్థత కావచ్చు, శారీరక స్వస్థత కావచ్చు, ఏది అయినా కానీ ఆయన కనికరము వలన, ఒక రకంగా చెప్పాలంటే ఆయన భిక్ష కదండి, ఆయన పెట్టిన భిక్ష ఇది మనం జీవిస్తున్నామంటే. ఇది మనకు అర్థం కావాలి. ప్రతిరోజు మనం ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ లోకములో ఉన్నాము అని అర్థం. అంటే ఎంఐ మార్గంలో దూరంగా వెళ్ళిపోతున్నాము అని అర్థం. మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి కూడా, ఏదైతే అనుభవిస్తున్నానో నేను ఈనాడు ఈరోజు మనము ఏది అనుభవిస్తున్నామో అది ఆయన కనికరం వలన, ఆయన కృప వలన అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు జరిగిన సందర్భం ఏంటి? ఆయన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ఆయన అదృశ్యుడాయను అని రాయబడింది కదండి. కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అప్పుడు గుర్తుపట్టారు, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను రాయబడింది. ఆయన అదృశ్యమైపోయాడు ఇక. ఎందుకు ఆయన చెప్పొచ్చు కదా, వెంటనే ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? క్రీస్తు వారు కనిపించకుండా వెళ్ళిపోయారు, ఆయన అదృశ్యమైపోయాడు కదండి. అంటే ఇక ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు, ఆత్మీయ జీవితం రీకిండిల్ చేయబడినప్పుడు, అంటే మండించబడ్డప్పుడు కదా, అందుకే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. తర్వాత కన్నులు గుర్తుపట్టి, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? వారి హృదయము మండించబడుతూ ఉంది కదండి. దేవుని వాక్యము చెబుతున్నప్పుడు, లేఖనాలు వివరిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు వారి గురించిన సత్యము బయలుపరచబడుతున్నప్పుడు, వారి హృదయములో ఉన్న ఆ ఆత్మ ఎప్పుడైతే ఆరిపోయేలా వారి యొక్క మనోనేత్రాలు మూసుకుపోయాయో, ఆత్మ ఆరిపోయే స్థితికి వెళ్ళిందో, క్రీస్తు వారు వాటిని తిరిగి దానిని వెలిగించే ప్రయత్నం చేస్తున్నాడు, ఆ మంటను మండించే ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మను ఉజ్జీవింపచేసే ప్రయత్నం చేస్తున్నాడు. లేఖనాల ద్వారా, తను చేస్తున్న ఈ క్రమము ద్వారా, తన శరీరములోని గాయాల ద్వారా, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, లేఖనాల ద్వారా, అనేక విషయాల ద్వారా వారి హృదయము మండింది. వారి జీవితంలో ఉన్న ఆత్మ తిరిగి పనిచేయడము, ఆత్మ ఉజ్జీవింపబడము మనం అక్కడ చూస్తున్నాం.
ఒక వ్యక్తి ఆత్మలో మండుతున్నప్పుడు, ఒక వ్యక్తిలో ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు క్రీస్తు వారు ఫిజికల్ గా వారి మధ్య ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తు వారు అవసరం అలా ఎందుకు? ఆయన నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్టిజం తీసుకున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది. పునరుత్డై ఆయన తిరిగి లేచిన తర్వాత మొదటి అనుభవం వాళ్ళకి, లేచిన తర్వాత వారిలో ఆత్మ కార్యము జరగడం మనం చూస్తున్నాం. కదండి, ఒక వ్యక్తి ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి మండించబడ్డప్పుడు, హృదయము మండుతున్నప్పుడు, వాక్యము హృదయములో వాక్యము చేత ఆ వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు, ఏ క్రైస్తవుడు కానీ ఏ విశ్వాసి కానీ ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు క్రీస్తు వారు పక్కలోనే ఉండాల్సిన అవసరమా? ఆయన మనలోనే ఉన్నాడు, ఆయన బయట కాదు ఉండేది, ఆయన మనలో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇక. కదండి, ఇది జరుగుతుంది. మన ఆత్మ మండుతుందా లేదా, మన జీవితాలు ఉజ్జీవింపబడుతున్నాయా లేదా అనే విషయాన్ని మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మన జీవితాలలో ఆయన చేసిన మేలులు తలంచుకుంటున్నప్పుడు, ఆయన త్యాగాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఆయన లేఖనాలు ఆయన గురించి ఏమి చెప్తున్నాయో, ఆయన ఎంత గొప్ప శక్తివంతుడో, ఆయన ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చిందో, ఎందుకు మరణించవలసి వచ్చిందో, ఈ విషయము నాకు మనకు అర్థమైనప్పుడు, ఆయన త్యాగము నాకు అర్థమైనప్పుడు నేను ఊరికే ఉండలేను, నేను మండుతాను. నా కొరకు దేవుడు వచ్చి చనిపోవడం ఏంటి? నా పాపముల నిమిత్తము రక్షకుడు ఈ లోకములో ఆయన అవమానపరచబడడం ఏంటి? సృష్టికర్తనే నేను ఆయన మీద ఉమ్ము వేసినప్పుడు ఆయన మాట్లాడకుండా ఉండడం ఏంటి? కదండి, ఆలోచన చేస్తే ఎంత వేదన, ఎంత బాధపడుతుంది, మన హృదయము కుచ్చుకుంటుంది. మనము ఒప్పింపబడాలి, మన జీవితంలో ఏం జరుగుతుందో మనం గ్రహించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. నాలో ఆత్మ మండుతుందా లేదా, ఆ ఆత్మ మండింది వారిలో, వారి హృదయాలు మండాయి. అందుకనే తెస్సాలో కూడా చూస్తే మొదటి 5వ అధ్యాయంలో ఆయన మీ ఆత్మను ఆర్పకండి అంటాడు. ఆయన ఆత్మను ఆర్పొద్దు అంటే అర్థం ఏంటి? ఎవరు ఆర్పుతున్నారు ఆత్మని? వేరే వాళ్ళు ఆర్పుతున్నారా, బయట వాళ్ళు ఆర్పుతున్నారా, లేకపోతే దేవుడు ఆర్పుతున్నాడా? ఆత్మను మనమే ఆర్పేస్తూ ఉన్నాం. మనలో పెట్టిన ఆయన దీపాన్ని మనమే ఆర్పేస్తున్నాం. లోకములోని ఆశల వలన, లోకం వైపు చూడడం వలన, సొంత జ్ఞానం వలన, అధికారం వలన, ధనం వలన, మనకున్న అతిశయాల వలన లోపల ఉన్న ఆత్మ మండుతూ ఉన్నప్పుడు, ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన మాట వినకుండా మన ఇష్టానుసార ప్రకారంగా జీవించడం వలన ఆత్మను ఆర్పిస్తున్నాం. అందుకని ఆత్మను ఆరిపకండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. వెలుగులోకి నడిపించే ఆత్మ అది, అది దీపం. అది మనలో ఉన్న చీకటిని తరిమి వేసే దీపం. అది ఆలోచన చేద్దాం, మన ఆత్మను ఆర్పుతున్నట్లయితే మనము ఎంఐ మార్గంలో దూరంగా వెళ్ళిపోతున్నాం. శిష్యుల ఆత్మ మండించబడింది, హృదయము మండించబడింది, వారి హృదయాలు మండాయి. ఇక క్రీస్తు వారు, లేకపోతే పునరుద్ధాన శక్తి, లేకపోతే దేవుని ఆత్మ వారి జీవితంలో కార్యము చేయడము మొదలుపెట్టింది. ఇక ఆయన అదృశ్యమైపోయాడు. ఎందుకు? ఇక నడిపించడం, నడపడం అనేది, నడిపించబడడం వేరేగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మీయ, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఆత్మలో మండుతున్నప్పుడు, ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఆత్మ చేత నడిపించబడతాడు ఆ వ్యక్తి, ఏం జరుగుతుంది అప్పుడు? వాళ్ళు ఉండగలిగారా? ఆ రాత్రి అయినా సమయము మించిపోయిందని వారికి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. వారి హృదయము మండినప్పుడు ఎంఐ మార్గంలో వారు, అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలే. ఇక్కడ కాదు కదా మేము ఉండాల్సిందని పరిస్థితుల గురించి వారు ఆలోచన చేయలేదు. కానీ వారు తిరిగి ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? యెరూషలేముకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కదండి,
తిరిగి వాళ్ళు యెరూషలేములకి మస్తాన్ గుమ్మడి గారు ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ఆ గడియల్లోనే జరిగిన సందర్భం, ఆత్మ లేకపోతే హృదయము మండినప్పుడు వారు అక్కడనే నిలవలేకపోయారు, ఎంఐ మార్గం లేకపోతే వారి ఇంట్లో ఉండలేకపోయారు. ఇది జరగాలండి. వాళ్ళు వెంటనే ఆ రాత్రి అయినా చీకటి పడినా నడుచుకుంటూ వెళ్ళాలని వారికి తెలిసిన దానిని వారు లెక్క చేయలేరు, కానీ వారు అక్కడ ఉండలేకపోయారు. తిరిగి యెరూషలేముకు చేరుకున్నారు, తిరిగి దేవుని పట్టణానికి వాళ్ళు వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ఆజ్ఞ చొప్పున తిరిగి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు వారు వచ్చింది అందుకు, ఎందుకు వచ్చారు? యెరూషలేములో నుంచి దూరంగా వెళ్ళిపోతున్న శిష్యులని, దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్న క్రైస్తవులని, విశ్వాసులని, దేవుని మార్గాన్ని మరిచిపోయి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్న ఆత్మీయులని ఆయన తిరిగి దేవుని సన్నిధికి చేర్చడానికే ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. మనకు కూడా ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా హృదయములో ఆయన కార్యము జరిగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనము ఒకవేళ ఆత్మను ఆర్పుతూ ఉన్నామేమో, అలాంటి స్థితిలో ఉంటే మనము దేవుని సన్నిధిలో లేము అనే విషయము జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు వెంటనే తిరిగి వచ్చారు యెరూషలేముకి, ఆగిపోలేదు, యెరూషలేముకి వచ్చారు. వారు ఉండలేకపోయారు. క్రీస్తు వారి లక్షణాలు కూడా అవే కదండి. అవమానకరంగా జీవిస్తున్నామనే విషయము వారికి అర్థమైంది, మేము దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామనే విషయం వారికి అర్థమైపోయింది. వారు అక్కడ ఉండలేక తిరిగి యెరూషలేముకు చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన క్రీస్తు వారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13-17 వచనాల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. క్రీస్తు వారు ఆ మందిరానికి వచ్చినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంది మందిరంలో. వ్యాపారం జరుగుతున్నప్పుడు వారందరినీ చూసి దేవాలయంలో ఎడ్లు, గొర్రెలను, పావురాలను, అమ్మవారిని రూకలు మార్చి, వీరందరినీ అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని చూసి ఆయన ఏం చేశాడు? దేవాలయంలో నుండి తోలి వేసి, ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలి వేసి, రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఏం చేస్తున్నాడు? మందిరంలో జరుగుతున్న వ్యాపారము నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. నా తండ్రి మందిరము నా తండ్రికి అవమానకరంగా, అపవిత్రంగా మార్చబడింది. దానిని క్రీస్తు వారు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాడు, ఒప్పుకోడు కూడా. అవమానకరంగా జీవిస్తున్నప్పుడు క్రీస్తు వారు తట్టుకోలేకపోయారు, ఆ వ్యాపారాన్ని బయటికి తోలి వేశాడు, దానిని పరిశుద్ధపరచడానికి, మందిరాన్ని పవిత్రపరచడానికి. అందుకని అక్కడ క్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటి? 17వ వచనంలో ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకుని. తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి క్రీస్తు వారిని భక్షిస్తుంది అంట. కన్జ్యూమ్ అనే మాట రాయబడింది, ఆయనను దహించి వేస్తుంది. ఏంటి దహించి వేస్తుంది? తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి. తండ్రి ఇంటికి అవమానము కలిగే పరిస్థితి ఎక్కడ చూసినా ఆయన తట్టుకోలేరు. తండ్రి ఇల్లు అపవిత్రపరచబడుతున్నప్పుడు చూసినప్పుడు ఆయన తట్టుకోలేడు. ఆయన మండిపోతాడు, ఆయన చలించిపోతాడు, ఆయన అక్కడి నుంచి అందరినీ తోలి వేస్తాడు, సమస్తము పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. క్రీస్తు వారు తండ్రి ఇంటిలో జరుగుతున్న వ్యాపారాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అది మండడం అంటే మన జీవితాలు ఇలా ఆసక్తితో ఉన్నాయా లేదా, మండుతున్నామా లేదా, ఏ విషయంలో? నా వలన, నా జీవితం వలన, నా ప్రవర్తన వలన నా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నానా, అవమానం తెస్తున్నానా, అపవిత్రపరుస్తున్నానా అనే విషయాన్ని నేను రోజు రోజు ఆలోచన చేసుకునే అవసరము ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? నా హృదయము మండుతున్నప్పుడు నేను ప్రతి క్షణము నేను పరీక్షించుకుంటూ ఉంటాను కదండి. మందిరాన్ని ఆయన పవిత్రపరిచాడు. మనకు మందిరం అనగానే మనకు బైబిల్లో రెండు రకాలుగా మనం చూసుకోవచ్చు కదా, ఒకటి సంఘము, రెండు దేహము. ఆయన సంఘము పవిత్రంగా ఉండాలి. ఆయన సంఘములో వ్యాపారము జరగకూడదు. ఆయన సంఘములో ఈ మధ్య కాలంలో చూస్తే అనేక సంఘాలలో వ్యాపారం జరుగుతుంది.
దేవుని నామము అవమానపరచబడుతుంది, అపవిత్రపరచబడుతుంది. డబ్బులు తీసుకొని ప్రార్థన చేయడము, డబ్బులు తీసుకొని ఆయిల్ అమ్ముకోవడము, లేకపోతే ఇంకొకటి డబ్బులతో ముడిపెట్టి సంఘాలు నడిపించుతున్న అనేక సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. ఉచితంగా ఇవ్వబడిన ఆ కృపను, ఉచితంగా ఇవ్వబడిన ఆ రక్షణను, ఆ భాగ్యను, సేవ చేసే భాగ్యాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దౌర్భాగ్యపు స్థితిలో ఈనాటి క్రైస్తవ్యం ఉంది. అలాంటి స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉన్నా ఆయన ఊరుకోడు, ఒప్పుకోడు. వాటిని చూస్తూ కూడా నా హృదయము మండకపోతే, ఒకవేళ అదే పరిస్థితి నా జీవితంలో జరుగుతుందేమో, నా సంఘములో, ఒకవేళ లేకపోతే నా దేహములో కూడా వ్యాపారం జరుగుతూ ఉంటుంది కదండి. మన దేహము ఆయన మందిరము, ఆయన ఆలయము. మన దేహాన్ని కూడా వ్యాపారప్తులుగా చేస్తుంటాం, సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, క్షణికమైన ఆనందం కోసం. అనేకమైన అవమానకరమైన పరిస్థితులు గుండా క్రైస్తవుడు ఖచ్చితంగా వెళ్తూ ఉంటాడు. ఈ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా, సుఖం కోసం, ఆనందం కోసం. కదండి, దేవాలయములో అవమానకరమైన పరిస్థితులు, సంఘములో అవమానకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు నా జీవితములో ఆత్మ ఆరిపోయిందా? నా హృదయము మండటం లేదా? ఆలోచన చేయాలి. నా హృదయము మండట్లేదు అని అంటే నా ఆత్మ ఆరిపోయింది. నా ఆత్మ ఆరిపోయిందంటే నేను దేవుని నుండి దూరంగా ఉన్నాను, దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నాననే విషయము మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. మన జీవితాలు మండుతున్నాయా లేదా? వ్యాపారం చేసుకుంటున్నామా? సుఖం కోసము లేకపోతే ఇంకొక దానికోసం వెంటపడే ప్రయత్నం? సంఘములోనే, మందిరములోనే వ్యాపారం జరుగుతుంది ఆ రోజు కదండి. మనకు ఒక ఉదాహరణ కూడా మనం చూస్తాం, నయమాను గురించి మనకు తెలుసు. రెండవ రాజుల గ్రంథాలలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో నయమానుకి కుష్ఠం వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఎలీషా స్వస్థపరుస్తాడు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. స్వస్థపరచబడిన తర్వాత నయమాను ఎలీషాకు బహుమానము ఇవ్వాలని, కానుక ఇవ్వాలని ఇష్టపడినప్పుడు ఆయన ఒక్క పైస కూడా తీసుకోడు ఎలీషాగా. అయితే ఆయన వద్ద ఉన్న ఒక సేవకుడు ఉన్నాడు, గెహజీ. కదా, తిరిగి వెళ్ళిపోతున్న నయమాను గురించి మనసులో అనుకుంటాడు, నా యజమానునికి అసలు ఏం చేయాలో తెలియదు, కొంచెం కూడా జ్ఞానం లేదు, ఎప్పుడు డబ్బు సంపాదించుకోవాలో తెలియదు, వచ్చిన దాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి ఎలీషా నయమాను వెంబడి పరిగెడతాడు. కదండి, నయమాను వెంట పరిగెట్టి, నా ఇంటికి ఒక ఇద్దరు యవనస్తులు వచ్చారు, వారి కొరకు నీ దగ్గర ఉన్న ఆ బహుమానాన్ని తీసుకురమ్మని నా గురువు చెప్పారు అని అంటే, ఖచ్చితంగా తీసుకుపోని రెండంతలుగా ఇచ్చి పంపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత గెహజీని అడుగుతాడు ఎలీషా గారు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా, నాకు తెలీదా? అక్కడ మాట్లాడుతున్న మాట ఒక్కసారి చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దామండి. అక్కడ ఎలీషా గారు మాట్లాడుతున్నారు, 5వ అధ్యాయము 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వచనములో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కదండి, దేవుని సేవ, విశ్వాసి క్రైస్తవుడు సంఘము, విశ్వాసి దేహము, ఏం జరుగుతుంది? సంపాదించుకోవడానికి ఈ లోకంలోకి మనం రాలేదు. ధనాన్ని సంపాదించుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. అనేక మంది బయట నరకానికి వెళ్తున్నారు, అగ్నిలోకి లాగివేయబడుతున్నారు. రక్షణ లేక వారు ఈ లోకములో పడి చీకటిలో జీవిస్తున్నారు. క్రీస్తు వారిని తెలుసుకోక అనేక మంది నశించిపోతున్నప్పుడు, రక్షించబడిన నీవు, నేను, మనము, మన సంఘాలు ఏం చేస్తున్నాయి? సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. దేని వెంబడి పడుతున్నాం?
ఇది సమయమా, సంపాదించుకునే సమయమా, ఆస్తులు సంపాదించుకునే సమయమా, సుఖం కోరుకునే సమయమా? ఎప్పుడు చేస్తాం ఇవన్నీ? నా హృదయము మండనప్పుడు. దేవుని యొక్క త్యాగము, క్రీస్తు వారి త్యాగము అర్థం కానప్పుడు, నాకు ఇవ్వబడిన ఈ స్థితి, ఆయన కనికరము, ఆయన కృప అని నాకు అర్థం కానప్పుడు ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఆలోచించేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా, నా హృదయము మండుతుందా లేదా? క్రీస్తు వారి కొరకు అవమానకరంగా జీవిస్తున్నానా? ఆయనకు బాధ పెట్టే విధంగా, ఆయనను మళ్ళీ మళ్ళీ సిలువ వేసేలా నా జీవితం ఉందా? ఒకవేళ అలా లేదు అని అంటే దేవునికి స్తోత్రం. నా హృదయము మండుతుంది అని అంటే నేను యెరూషలేములో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి, ఆయనను వెంబడించే వారిగా ఉండాలి, ఆయన రక్షణను అనేక మందికి ప్రకటించే వారిగా, ఆయన వైపు తిప్పేవారిగా, యెరూషలేముకు చేర్చేవారిగా నీవు నేను ఉండాలి. ఆనాడు క్రీస్తు వారు తీసుకున్న ఆ పాత్రనే, లేకపోతే క్రీస్తు వారు పోషించిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, క్లయోపాను తన భార్యని ఇంటికి చేర్చే ప్రయత్నం, యెరూషలేముకు చేర్చే ప్రయత్నం ఏదైతే చేశాడో, అదే క్యారెక్టర్ని, లేకపోతే అదే బాధ్యతని ఈనాడు నీవు నేను మనము చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అనేక మంది తప్పిపోతున్నారు, యెరూషలేములో నుంచి దూరంగా వెళ్తున్నారు, లోకములో నుంచి సంఘములో నుంచి దూరంగా వెళ్తున్నారు. వారందరిని తిరిగి సంఘానికి చేర్చాల్సిన బాధ్యత నీది, నాది, మనదే. తిరిగి వారిని యెరూషలేముకు చేర్చాల్సిన బాధ్యత మనదే. క్రీస్తు వారు ఆ బాధ్యతను మనకు అప్పగించాడు. అయితే నీవు నేను మనము చేస్తున్నామా లేదా? చేయలేదు అనంటే నా హృదయం మండట్లేదు, చేయట్లేదు అనంటే ఆత్మ ఆరిపోయింది, లోకంలో ఉన్నాను. ఆలోచించేద్దాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరికీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.